ఫుట్బాల్ దిగ్గజం పీలే ఈ మెడిసిన్ యాడ్స్లో కనిపించాడు పోప్ స్వయంగా ఈ మందుకు తన మద్దతు తెలిపాడు కానీ వీరందరికన్నా ముందు చెప్పుకోవాల్సిన కొందరు వ్యక్తులున్నారు వారే లేకుంటే అసలు ఈ మెడిసిన్ బయటకు వచ్చేది కాదు అయితే తాము తీసుకోబోయే ఆ మందు ప్రపంచ చరిత్రలో ఓ అధ్యయనాన్ని సృష్టిస్తుందన్న విషయం కూడా తెలియదు ఆ మందు మరేదో కాదు వయాగ్రా బ్రిటన్లోని సౌత్ వేల్స్లో మెర్తిర్ టిడ్ఫిల్ అనే చిన్న పారిశ్రామిక పట్టణం ఉంది అక్కడున్న ఒక ఉక్కు పరిశ్రమ మూతపడటంతో స్థానికంగా ఉండే కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు బాగా డబ్బు అవసరం ఉండడంతో ఏ పనికైనా సిద్ధమే అన్నట్లున్నారు అక్కడి కార్మికులు సరిగ్గా ఆ బలహీనతే వారిని క్లినికల్ గినీపిగ్స్గా మార్చేసింది వయాగ్రా క్లినికల్ టెస్ట్లకు వారు అంగీకరించినప్పుడు మొత్తం ప్రపంచాన్ని మార్చేసే ఓ మందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ లో తాము భాగమవుతున్నామన్న విషయం కూడా వారిలో ఎవ్వరికీ తెలియదు తమపై జరిపిన పరిశోధనలు ఒక అద్భుత ఔషధానికి పునాదులు వేశాయని అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్న లక్షల మందికి అది సాయం చేసిందని వార్లు కొందరికి ముప్పై ఏళ్ల తర్వాతే తెలిసింది అలావో రీసెర్చ్ సెంటర్లో క్లినికల్ ట్రయల్స్కు స్వచ్ఛందంగా సిద్ధమైన కొందరు కార్మికులు లేకుంటే వయాగ్ర గురించి మనకసలు ఎప్పటికీ తెలిసేదే కాదు పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో అధిక రక్తపోటు యాంజీనా అంటే గుండె కండరాలకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే ఛాతి నొప్పి లాంటి ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించే ప్రయత్నంలో ఔషధాలు తయారు చేసే ఫైజర్ సంస్థ సిల్డనాఫిల్ యూకే నైన్టీ ఫోర్ ఎయిటీ అనే ఒక కాంపౌండ్ ను పరీక్షిస్తోంది ఆ ఔషధంపై అధ్యయనాలు జరిపేందుకు అది మెత్తెల్ ట్వీడ్ఫిల్ లోని ఒక రీసెర్చ్ సెంటర్తో ఒప్పందం చేసుకుంది అందులో భాగంగా ఔషధాన్ని పరీక్షించడానికి స్థానిక యువకులను రిక్రూట్ చేసుకున్నారు ఆ కొత్త ఔషధాన్ని పరీక్షించే ప్రక్రియలో పాల్గొనడానికి అంగీకరించిన పట్టణంలోని కార్మికుల్లో ఇద్రిస్ ప్రైస్ ఒకరు ఆ సమయంలో పట్టణంలోని ఉక్కు పరిశ్రమ మూతబడి ఉద్యోగం పోవడంతో ఆయన వేరే ఉద్యోగాలు వెతుక్కుంటూ తిరుగుతున్నారు డబ్బుల కొరత తీవ్రంగా ఉండడంతో తాను సింబెక్ అనే ప్రాంతానికి వెళ్లానని ఆయన చెప్పారు డబ్బుల కోసం ఎలాంటి పరీక్షల్లో పాల్గొనాలి అని నేను వారిని అడిగాను యాంజీనా కోసం వేసుకున్న టాబ్లెట్ కోసం క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చని ఒక డాక్టర్ మాకు చెప్పాడు దానివల్ల తమకు ఏం జరుగుతుందో ఏమో అని అక్కడున్న చాలా మంది యువకులు భయపడ్డారు అని ఇద్రిస్ చెప్పారు అక్కడకు వచ్చిన వాలంటీర్లంతా యువకులే వారికి యూకే నైన్టీ టూ ఫోర్ ఎయిటీ పిల్ను రోజుకు మూడు సార్లు వరుసగా పది పాటు వేసుకోవాలని కంపెనీ వాళ్లు చెప్పారు అందుకు వారికి కొంత డబ్బు చెల్లించారు పంతొమ్మిది వందల డెబ్బైల చివరిలో తొంభైల ప్రారంభంలో మాకు రోజు గడవాలంటేనే చాలా కష్టంగా ఉండేది చేతికి ఎంత డబ్బు వచ్చినా తీసుకుందామనే ధోరణిలో ఉన్నాం ఆ రోజుల్లో మా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో క్లినికల్ ట్రయల్స్ వాళ్ళు ఇచ్చే డబ్బు చాలా ఉపయోగపడిందని అనుకున్నామని బీబీసీ డాక్యుమెంటరీ కీపీంగ్ టాప్ కు ఈ దృష్టి చెప్పారు దానివల్ల మా ఇంట్లో వారికి అదనంగా ఆహారం దొరికింది చలి కాచుకోవడానికి రెండు బొగ్గు సంచులకు బదులు ఐదు బొగ్గు సంచులు తెచ్చుకోగలిగాం డబ్బు అలా ఊరికే సులభంగా చేతిలో వచ్చి పడింది అని ఆయన అన్నారు కానీ ఆ ట్రయల్స్ ముగిసిన తర్వాత ఆ డ్రగ్ వల్ల వాలంటీర్లుగా ఉన్న యువకుల్లో కనిపించిన అనూహ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ ఫైజర్స్ సంస్థ పాలిట వరంగా మారింది అని ఈ దృష్టి వెల్లడించారు ఆ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లు ఒక్కొక్కరిగా ఆ మందు వేసుకున్నాక తమలో వచ్చిన మార్పులను సమస్యలను అక్కడున్న నిపుణులకు చెప్పడం మొదలుపెట్టారు అంగస్తంభన మామూలు కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని వాళ్లు చెప్పారు ఇంతకు ముందు కంటే ఎక్కువగా అంగం గట్టిపడినట్టు తమకు అనిపించిందని అన్నారని ఫైజర్ మాజీ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ లీడ్ డాక్టర్ పీట్ ఎలెస్ గుర్తు చేసుకున్నారు మెర్తి టిడ్ఫిల్లో అనుకోకుండా కనిపించిన ఈ సైడ్ ఎఫెక్ట్స్ ను గమనించిన ఫైజర్ అప్పటికే జరుగుతున్న గుండె సంబంధ అధ్యయనంతో పాటు నపుంసకత్వంపై కూడా రీసెర్చ్ చేయడానికి నిధులు సమకూర్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్వాంజీలో తమ తదుపరి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ముందు అంగస్తంభన సమస్యలున్న రోగులకు బ్రిస్టల్లోని సౌత్ మేడ్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించింది ఫైజర్ స్వాంజీలోని మోరిస్టన్ ఆసుపత్రిలోని క్లినిక్లో రకరకాల రోగులున్నారు వాళ్ళు డయాబెటీస్ గుండె జబ్బులున్నవారు కూడా ఉన్నారు వారికి ఉన్న దుష్ప్రభావాల్లో అంగస్తంభన సమస్య కూడా ఒకటి కావచ్చు తాము పరీక్షలు నిర్వహించే పురుషులు తమ మహిళా భాగస్వాములతో స్థిరమైన లైంగిక సంబంధాలు నేర్పేవారే అయ్యుండాలని ఫైజర్ చెప్పింది యువకులు వివాహితులను ఎంపిక చేసుకుంది ఆ ట్రయల్స్లో భాగంగా మేం వారికి సెక్స్ వీడియోలు కూడా చూపించామని అప్పటి ట్రయల్స్కు లీడ్గా వ్యవహరించిన ఎండోక్రోనాలజీ కన్సల్టెంట్ డేవిడ్ ప్రైస్ గుర్తు చేసుకున్నారు తమ డ్రగ్ ప్రభావం గురించి పరిశీలించడానికి ట్రయల్స్ లో పాల్గొన్న వారి పురుషాంగానికి ఒక పరికరం అమర్చారు మీకెలాంటి ఇబ్బంది ఉండదని డాక్టర్ల వారికి భరోసా ఇచ్చారు స్వాంజీలో జరిగిన అధ్యయనంలో పాజిటివ్ ఫలితాలు కనిపించాయి దీంతో తమ చేతిలో ఉన్న ఔషధం చరిత్ర సృష్టించబోతోందని ఫైజర్ త్వరగానే అర్థమైంది ఈ పరీక్షల ఫలితాలు ఎంత పాజిటివ్గా ఉన్నాయంటే ట్రయల్స్ లో పాల్గొన్న మగవాళ్లు కొందరు వారికిచ్చిన టాబ్లెట్స్ లో వాడగా మిగిలిపోయిన టాబ్లెట్లను కంపెనీకి తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు అయితే ఈ మాత్రలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయంలో ఫైజర్ మార్కెటింగ్ టీం రంగంలోకి దిగింది అయితే కొందరు నిపుణులు మాత్రం ఇది అవసరమైన డ్రగ్ అవుతుందా లేక వినాశకారిగా మారుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేశారు సంప్రదాయాలు విలువల గురించి ఆలోచించే ప్రపంచంలో ఒక సెక్స్ డ్రగ్గా గా వర్ణిస్తున్న మాత్రను లాంచ్ చేయడం ఎలా అన్నదానిపై ఫైజర్ మల్లగుల్లాలు పడింది తమ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న మగవాళ్లు తమకేమేం చెబుతూ వచ్చారో వాటినే మార్కెటింగ్ సందేశాలుగా ఉపయోగించింది ఫైజర్ నపుంసకత్వం అనేది ఒక వ్యక్తిపై ఎంతటి ప్రభావం చూపిస్తుంది వివాహ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేవి ఈ పరిశోధనలో మేము గమనించాం ఈ మాత్ర తమకు ఎంత అవసరమో కొందరు మగవాళ్లు చెబుతుంటే విని నేను కదిలిపోయాను అని ఫైజర్ మాజీ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ జెన్నిఫర్ డోబ్లర్ అన్నారు నపుంసకత్వానికి విరుగుడుగా భావిస్తున్న ఈ డ్రగ్ లైంగిక సంబంధాలను చక్కదిద్దగలదు అనే సందేశంతో మార్కెట్లోకి ప్రవేశించింది కుటుంబాలను కుటుంబ విలువలను కాపాడుతుంది అంటూ ఈ డ్రగ్కు వ్యాటికన్ నుంచి మతపరమైన ఆశీస్సులు కూడా లభించాయి అంగస్తంభన సమస్యకు ఆమోదం పొందిన మొట్టమొదటి నోటు మాత్ర అంటూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికా బ్రిటన్లో మార్కెట్లలోకి వాయాగ్రా వచ్చింది రెండు వేల ఎనిమిది కల్లా అది దాదాపు రెండు వందల కోట్ల డాలర్ల వార్షిక విక్రయాలతో ఫార్మా చరిత్రలోనే అత్యంత వేగంగా అమ్మడవుతున్న డ్రగ్ గా రికార్డులకెక్కింది పరిశోధనలో భాగమైన వారికి ఏమీ తెలియదు కానీ తన తోటి వాలంటీర్లు సైడ్ ఎఫెక్ట్స్ అనుకుని చెప్పిన విషయాలే వయాగ్ర సృష్టికి కారణమనే వాస్తవం మాత్రం మరుగున పడిపోయింది రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో కీపింగ్ ఇట్ అప్ అనే కార్యక్రమంలో పరిశోధకులు వయాగ్ర కథను చెప్పేవరకు వయాగ్ర పుట్టుక వెనుక మర్తెల్ ట్విడ్ఫిల్ పట్టణం పాత్ర ఉందని ఎవరికీ తెలియలేదు వయాగ్ర మూలాలు సౌత్ వేల్స్లో ఉన్నాయనే కథను అప్ అనే ఒక డ్రామాగా రూపొందించారు నాకా విషయం తెలిసి ఆశ్చర్యపోయాను వయాగ్రా ఇప్పుడు ఒక పెద్ద విషయం దాన్ని మెర్తిర్ టిడ్ఫిల్లో లో జరిగిన పరిశోధనలు గుర్తించారని తెలిసి చాలా సంతోషంగా ఉందని ఇద్రెస్ అన్నారు సౌత్ వేల్స్కు చెందిన ఆ కొందరు మగవాళ్లు లేకపోయింటే వయాగ్రా బహుశా ఉనికిలోనే ఉండేది కాదేమో వాళ్లు చరిత్రకు కారకులయ్యారు అప్పట్లో డబ్బు సంపాదించాలనే ఆశతో ఉండుండొచ్చు కానీ వాళ్లు చాలామంది జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చారు దానికి వాళ్లు చాలా గర్వపడాలి అని వయాగ్రా కోఫౌండర్ డాక్టర్ డేవిడ్ బ్రౌన్ అన్నారు